నమస్కారం, వెల్కమ్ టు సాక్ష్య టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల నియమావళిపై వ్యాపారస్తులకు అధికారులు అవగాహన కల్పించాలని కోరిన ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి. వాలంటరీ వ్యవస్థపై కక్ష కట్టిన చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్న ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి. మూలమఠం సమీపంలోని శేషావరి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి. ఎన్ కొత్తపల్లి గ్రామంలో కక్ష రాజకీయాలకు తావు లేకుండా అభివృద్ధి పదంలో తీసుకువెళ్తానన్న శిల్పారవిరెడ్డి. అయాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు. ఎన్నికల నియమావళిపై వ్యాపారస్తులకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి అధికారులను కోరారు. సోమవారం జిల్లా కలెక్టర్, ఎస్పీ మరియు ఇతర ఉన్నత అధికారులను కలిసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పై వ్యాపారస్తులకు అవగాహన కల్పించేందుకు సదస్సులను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, యావత్ భారతదేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వాటిని పాటించాలని, అది తప్పనిసరి అన్నారు. అయితే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో ఉన్న అంశాలపై వ్యాపారస్తులకు సరైన అవగాహన లేకపోవడం ద్వారా గత కొన్ని రోజులుగా వ్యాపారస్తులలో ఆందోళనకర పరిస్థితి నెలకొందన్నారు. వ్యాపారస్తులకు నెలకొన్న పలు సందేహాలను నివృత్తి చేయాలని అధికారులు, వ్యాపారస్తులు మరియు అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి అవగాహన సదస్సులను ఏర్పాటు చేయాలని కోరామన్నారు. గత 2 రోజుల క్రితం పట్టణంలో వ్యాపారస్తులు ధర్నాకు దిగారని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పై అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు పడ్డ విషయాలను తన దృష్టికి తీసుకురావడం జరిగిందని తెలిపారు. వీరందరి పక్షాన నేడు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులను కలిసి వివరించడం జరిగిందన్నారు. 95% పైగా వ్యాపారస్తులు రాజకీయాలకు సంబంధం లేకుండా వ్యాపారం చేసుకునే వారిని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలా పాటించాలో వారికి అవగాహన లేదని, నిబంధనల ప్రకారం వ్యాపారం ఎలా చేసుకోవాలో, ఎటువంటి పత్రాలు వారి వద్ద ఉండాలో, నగదు వస్తువులను తీసుకోవాలంటే ఎటువంటి పత్రాలు వారి వద్ద ఉండాలో అనేకమైన సందేహాలను కలిగి ఉన్నారని, కాబట్టి అధికారులు వారికి అవగాహన కల్పించి సందేహాలను నివృత్తి చేయాలని కోరారు. అందరికీ తెలిసిందే, మరి ఈ పరిస్థితుల్లో గత కొన్ని రోజులుగా వ్యాపారవేత్తల్లో కొన్ని ఆందోళనకరమైన పరిస్థితి నెలకొనింది. వాళ్ళ వ్యాపారాలకు సంబంధించినటువంటి కొన్ని డౌట్లు, కొన్ని చోట్ల రికార్డ్స్ ఉన్నా సరే మా మనీని సీజ్ చేసినారు అని చెప్పేసి వారు ఆందోళన వ్యక్తపరచడం, మొన్న రాత్రి ధర్నాకు కూడా కూర్చోవడం, ఇవన్నీ కూడా మా దృష్టికి వచ్చాయి. చాలామంది వ్యాపారస్తులందరూ కూడా చాలా ఆందోళన పడి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా అధికారులతో మాట్లాడేసి దీనికి తగు సమస్యని పరిష్కారం చూపుదామని చెప్పే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మేము అధికారులను కూడా ఒకటే కోరింది, రూల్స్ డెఫినెట్గా ఎవరు అతీతులం కాదు, అందరం రూల్స్ పాటించాల్సిందే, పాటిస్తాం కూడా. అయితే ఆ రూల్స్ ఏంటి అనే దాని మీద కొంచెం అవగాహన ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు రాజకీయాలకి సంబంధం లేని వాళ్ళు దాదాపు 95% మంది ఉంటారు, రాజకీయాలకు ఎటువంటి సంబంధాలు లేకుండా. మరి అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఎంసీసీ అంటే ఏంది, ఎంసీసీలో ఏం కోడ్ ఉంటుంది, ఆ కోడ్ని ఎలా పాటించాలి, వ్యాపారాలు చేసుకోవాలంటే ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి, లేకపోతే క్యాష్ క్యారీ చేయాలంటే ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి, ఇవన్నీ అవగాహన వాళ్ళలో కల్పిస్తే ఇటువంటి భయాందోళనలు తగ్గే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్నే ఈరోజు అధికారులను కూడా కోరడం జరిగింది. ఆర్ఓ గారిని కావచ్చు, కలెక్టర్ గారిని కావచ్చు, ఎస్పీ గారిని కావచ్చు, అసలు ఎటువంటి డాక్యుమెంటేషన్ ఉండాలి, ఏ డాక్యుమెంటేషన్ మేము క్యారీ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారు, సో ఇవన్నీ కూడా ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసేసి అసోసియేషన్స్ని పెద్దలందరినీ కూడా పిలిపించుకొని అవసరమైతే వాళ్ళ టీమ్ తోటి ఈ డాక్యుమెంట్స్ ఉంటే మీకు ఇబ్బంది ఉండదు అనే ఒక విషయాన్ని తెలియజేస్తే బాగుంటుంది అని. ఎందుకంటే సడన్గా ఎంసీసీ వచ్చింది, నిన్నటి వరకు ఒక రకమైన వ్యాపారం చేసుకుంటే వాళ్ళు సడన్గా ఓవర్ నైట్ మొత్తం చేంజ్ చేసుకోవాలంటే కూడా వాళ్ళకి కూడా తెలియని పరిస్థితులు. మరి చాలామందికి, కొంతమంది చదువుకున్న వాళ్ళైతే ఎంసీసీ అంటే ఏంది, లేకపోతే ఎలక్షన్ కోడ్ అంటే ఏంది, ఇవన్నీ తెలుసు, కానీ చాలామంది చిన్న వ్యాపారస్తుల్లో వాళ్ళు సరిగ్గా చదువు కూడా లేకపోవడంతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు. ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి కూడా తీసుకొచ్చేసి వారికి అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేయడం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టిల్ ద ఎండ్ ఆఫ్ ఎలక్షన్స్ ఆల్మోస్ట్ జూన్ వరకు ఈ యొక్క కోడ్ ఉంటుంది. సో ఈ కోడ్లో వ్యాపారాలు దెబ్బతినకుండా వ్యాపారస్తుల్ని, ఒకవైపు వాళ్ళ వ్యాపారాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది, మా మీద ఉంది, అధికారుల మీద ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయమని చెప్పేసి అధికారులను కూడా, వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. ఏదైతే మన
వ్యాపారస్తులందరూ కూడా వాళ్ళ క్వశ్చన్స్ ఉన్నాయో వాళ్ళ డౌట్స్ ఉన్నాయో దానిని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం, సో సాధారణ ప్రజలకు అన్నీ తెలియాలి అని చెప్పేసి అనుకోవడం అనేది మన పొరపాటు అవుతుంది. కాబట్టి అధికారులు దాని మీద అవగాహన సదస్సులు ఏర్పాటు చేయమని చెప్పేసి కోరుకుంటున్నాను. పింఛన్ను ఇంటి వద్దకు అందించే వాలంటరీ వ్యవస్థపై కక్షగట్టిన చంద్రబాబు నాయుడుకు టీడీపీ నాయకులకు ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని 6వ వార్డు పరిధిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోజ బ్రహ్మాందరెడ్డిలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలో ఈ వార్డులో ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు అందించిన సంక్షేమం, అభివృద్ధి గురించి వివరించడం జరిగిందన్నారు. సోమవారం చేపట్టిన ఎన్నికల ప్రచారంలో అడుగడుగున శిల్పా రవిచంద్ర కిషోరెడ్డికి, పోచ బ్రహ్మాందరెడ్డిలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగున నీరాజనాలు పలుకుతూ సాంప్రదాయ పద్ధతిలో హారతులతో స్వాగతాలు పలుకుతున్నారు. ఈ సందర్భంగా శిల్పా రవిరెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఎన్నికలకు దేవుని మూలగా భావించే 6వ వార్డు నుండి ఎన్నికల ప్రచారం చేయడం విజయం సాధించడం జరుగుతుందని తెలిపారు. గతంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 6వ వార్డులో ప్రతి గడప తిరిగామని, ప్రతి ఒక్కరిని కలిసి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం జరిగిందని పేర్కొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కేటాయించిన నిధులను వార్డు అభివృద్ధికి వినియోగించడం జరిగిందన్నారు. దాదాపుగా ఈ వార్డులో చిన్న చెరువు కట్ట ప్రాంతంలో 20 లక్షలతో అత్యాధునిక పార్కును, అలాగే జిమ్ ను, వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలను కల్పించామని తెలిపారు. గత 55 నెలలుగా 1వ తేదీననే పెన్షన్ అందుకుంటున్న అబ్బా తాతలు, దివ్యాంగులైన అక్క చెల్లెళ్లు, అన్నదమ్ముళ్ళు, వితంతువులైన అక్క చెల్లెళ్లు నేడు చంద్రబాబు చేసిన కక్షపూరితమైన వ్యవహారంతో సకాలంలో పెన్షన్ అందుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. నా మనవడు, మనవరాలు 1వ తేదీన ఇంటికే పెన్షన్ తీసుకువస్తారని ఎదురు చూస్తున్న అబ్బాతాతలకు వీరి వ్యవహారంతో నిరాశ మిగిలిందని, ఇది వారిని ఎంతో బాధిస్తుందన్నారు. పెన్షన్లు ఇంటి వద్దకు అందించే వాలంటీర్ వ్యవస్థపై కక్ష కట్టిన చంద్రబాబు నాయుడు అతని అనుచరులతో, పార్టీ నాయకులతో ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయించారని అన్నారు. వాలంటీర్ వ్యవస్థపై కుళ్ళు కక్షతో వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు టీడీపీ నాయకులకు రానున్న కాలంలో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. పేదలైన అవ్వతాతలకు, దివ్యాంగులకు, వితంతుల పొట్ట కొట్టిన పరిస్థితి నేడు ఏర్పడిందని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ సాయంతో నెల అంతా గడిపే పరిస్థితి ఉండేదని, నేడు ఆ పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. లబ్ధిదారులందరికీ సకాలంలో పెన్షన్ అందకపోతే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవడం తప్పదన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో, అలాగే నంద్యాలలో 100కి 100% వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం పీఠం అధిరోహించడం పద్యమన్నారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డు కౌన్సిలర్ పురందర్ కుమార్, మాజీ కౌన్సిలర్ భీమునిపల్లి వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు. కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవెన్న, ప్రతి క్షణం ప్రజా సేవే లక్ష్యమంటూ కదిలే సింగారెడ్డి శిల్ప రవెన్న. పేద ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవెన్న, ప్రతి క్షణం ప్రజా సేవే లక్ష్యమంటూ కదిలే సింగారెడ్డి శిల్ప రవెన్న. అతీతంగా ప్రజల బాగు ముఖ్యమంటూ అరువులైన పేదోళ్లకు అన్యాయం జరగకుండా, అరువులైన పేదోళ్లకు అన్యాయం జరగకుండా ప్రభుత్వ పథకాలు ఎన్నో పక్కాగా అమలు చేసి బడుగు బలహీనులను చిరునవ్వుతో చేరదీసే, బడుగు బలహీనులను చిరునవ్వుతో దేవుడల్లే సాయపడి ఆశాజ్యోతి అయ్యే మా జీవితాలు మార్చగా, మా చీకటి బ్రతుకులల్లో వెలుగు నింప వచ్చే మాయన్న శిల్ప రవెన్న. పేద ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవెన్న, ప్రతి క్షణం ప్రజా సేవే లక్ష్యమంటూ కదిలే సింగారెడ్డి శిల్ప రవెన్న. పెరుగని ఆయుధమై దూసుకెళ్ళే రవన్న, పేదల బ్రతుకుల్లో నా దేవుడయ్యి వెలుగు నింపే, పేదల బ్రతుకుల్లో నా దేవుడయ్యి వెలుగు నింపే జనం కొరకు ఎంతకైనా రణం చేయ కదిలినాడు తండ్రి అడుగు జాడల్లో, అడుగులో అడుగేసి కదిలే తండ్రి అడుగు జాడల్లో, అడుగులో అడుగేసి కదిలే ఇచ్చిన మాట తప్పకుండా ఎమ్మెల్యే అవ్వగానే అన్న మన రవన్న. నంద్యాల చిల్లకు నిర్చిని తెచ్చిన ఘనత నీదే శిల్ప రవన్న. పేద ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవన్న,
ప్రతి క్షణం ప్రజా సేవే లక్ష్యమంటూ కదిల సింగారెడ్డి శిల్పారావన్న. వర్తిలోని సింగారెడ్డి రావన్న నాయకత్వం, వర్తిలోని వర్తిలోని జై రావన్న. పేద ప్రజల అందరికీ ఇళ్ళ పట్టాలు ఇవ్వబోతే గిట్టనోళ్ళు కోర్టు ద్వారా అడ్డంకులు కలిగిస్తే, గిట్టనోళ్ళు కోర్టు ద్వారా అడ్డంకులు కలిగిస్తే, పాపాలను చూసినోళ్ళ సవాళ్లను స్వీకరించి 3006 ఇళ్ళ పట్టాలను పంచినావు, 3006 ఇళ్ళ పట్టాలను పంచినావు. నంద్యాల అభివృద్ధికి అవసరమున్న చోట రోడ్డులు వేయించి గడప గడప తిరుగుతుంటే బ్రహ్మరథం పట్టే నంద్యాల ప్రజలంతా. పట్టణంలోని 6వ వార్డులో మన ఎలక్షన్ ప్రచారాన్ని ప్రారంభించాం. మరి దేవుని మూలగా పిలువబడే ఈ ప్రాంతం నుంచి మొదలుపెట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంది. మరి ఇక్కడ మొదలుపెట్టిన ప్రతిసారి కూడా విజయం సాధిస్తూ వచ్చాం. మరి ఈ వార్డులో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, ఎంతో సంక్షేమ పథకాలన్నీ కూడా అందజేసాం. మరి గతంలో కూడా ఈ వార్డులో పూర్తి స్థాయిలో ప్రతి గడప తిరిగినాము, ప్రతి ఇల్లు తిరిగినాము, అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడం జరిగింది. మరి గడప గడప మన ప్రభుత్వంలో వచ్చిన నిధుల్ని కూడా వినియోగించడం జరిగింది. మరి ఈ రకంగా ప్రతి వార్డులో కూడా మనం పనులు చేసాం. ఈరోజు చెరువుకట్ట పార్కు దాదాపు 20 లక్షలు కూడా ఇదే వార్డు కిందకి వస్తుంది. ఇక్కడ ఒక జిమ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి చోట కూడా అభివృద్ధి సంక్షేమం మొత్తం పూర్తి స్థాయిలో మనం న్యాయం చేశాము. మరి ఈరోజు ప్రజలకి ఏదైతే పెన్షన్ని ఇంటికాడికి తీసుకొచ్చే ప్రక్రియ ఉందో, ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో, ఏదైతే పథకాలన్నీ కూడా మన ఇళ్ల కాడిని అప్లికేషన్ ఫామ్లు ఫిల్ చేసి ఆ వాలంటీర్లు సహాయపడుతున్నారో, అటువంటి వాలంటీర్ వ్యవస్థ మీద కక్ష కట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పదే పదే వాళ్ళ అనుచరులతోటి వాళ్ళ పార్టీ వాళ్ళతోటి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదులు చేయించి ఈరోజు 1వ తేదీన పెన్షన్ రావాల్సింది అవ్వతాతలకి, అక్క చెల్లెళ్ళకి, ఈరోజు వితంతు అక్క చెల్లెమ్మకి, అలాగే వికలాంగుల అన్న తమ్ముళ్ళకి అక్క చెల్లెమ్మలకి రావాల్సిన ఈరోజు, ఇంకా ఇప్పటిదాకా పెన్షన్ ఇవ్వలేనటువంటి పరిస్థితి, మరి ఇంకొక 2 రోజులైనా సరే పెన్షన్ ఇవ్వలేమని చెప్పేసి చెప్పడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే 1వ తేదీ వస్తున్న వెంటనే పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, నా మనవడు, నా మనవరాలు, మా అన్న, మా అక్క తెచ్చిస్తారు మాకు పెన్షన్ అని ఎదురు చూసే వాళ్ళందరూ కూడా ఈరోజు మేము గడప మా ఎలక్షన్ ప్రచారంలో తిరుగుతుంటే వాళ్ళు ఇంకా మాకు పెన్షన్ రాలేదు, ఇంకా మాకు పెన్షన్ రాలేదు అని చెప్తుంటే నిజంగా మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. మరి వ్యవస్థ మీద ఇంత కక్ష గట్టి ఇంత కుళ్ళుతోటి ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఈరోజు వాళ్ళ పొట్టగొట్టినటువంటి పరిస్థితి, వాళ్ళు ఏదైతే 3000 రూపాయలతోటి నెలంతా గడుపుతారో, మరి ఆ పరిస్థితి ఈరోజు వాళ్ళకి కాకుండా చేసినటువంటి తెలుగుదేశం నాయకులకి రానున్న రోజుల్లో తగిన గుణపాఠం నేర్పిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 100% మన వైఎస్ఆర్సీపీ జెండా నంద్యాల ఎగిరేయడం ఖాయం. మరి రానున్న ఎన్నికల్లో విజయం సాధించడమే కాకుండా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటారు. ఈరోజు ఎమ్మెల్యే గారితో 6వ వార్డులో ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు వార్డులో కంటిన్యూగా వార్డు అంతా ఈ ప్రచార కార్యక్రమంలో ప్రజలంతా కూడా ఈ యొక్క అభివృద్ధి సంక్షేమం గురించి చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సంక్షేమం ప్రతి ఇంటికి కూడా అందడం అనేది చాలా వాళ్ళు చాలా సంతోషంగా వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళు ప్రజలే చెప్తున్నారు, మేము డెఫినెట్గా మిమ్మల్ని అత్యధిక మెజార్ గెలిపిస్తాము, మాకు జగనే సీఎం కావాలనే ఉద్దేశంతో ప్రజలంతా ఉన్నారు. డెఫినెట్ కూడా ఫ్యూచర్లో జగన్ సీఎం అవుతాడు, ఎమ్మెల్యే ఎంపీ గారు కూడా అత్యధిక మెజార్టీతో ఇక్కడ గెలిపిస్తారని ప్రజలే వాళ్ళ అభిప్రాయం చెప్పడం జరిగింది. నంద్యాల పట్టణం మూలమఠం సమీపంలో ఉన్న శేషావరి దర్గా యందు సోమవారం ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా నిర్వాహకులు పెద్దలు ఎమ్మెల్యేకు ఆశీర్వచనాలు అందజేశారు. రానున్న రోజుల్లో నంద్యాల నియోజకవర్గానికి రాష్ట్ర ప్రజలందరికీ అన్ని మంచి జరగాలని, ప్రజలందరి ఆశీర్వాదాలు తమపై ఉండాలని ఎమ్మెల్యే కోరారు. వీరి వెంట మార్కెట్ యార్డ్ చైర్మన్ మహేశ్వరరెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు జిఎం గౌస్ మొహిద్దీన్, కౌన్సిలర్ సమ్మత్ ఆరిఫ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ندار پاها میخوام
که باد بیام، از دار دنیا فقط تو مونده بودی برام. چجوری باد بدا کنم، چجوری ازت جدا بشم؟ منو میذاری میری ولی کی میدونه من چی میکشم؟ چجوری باد ودا کنم، چجوری ازم؟ నంద్యాల మండల పరిధిలోని ఎన్ కొత్తపల్లి గ్రామంలో కక్ష రాజకీయాలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణం నెలకొనేలా గ్రామాభివృద్ధి జరిగేలా తాను బాధ్యత వహిస్తానని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిరెడ్డి గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. నంద్యాల మండలంలోని ఎన్ కొత్తపల్లి గ్రామంలో సోమవారం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలో శిల్ప రవిరెడ్డికి పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిరెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగించారు. నంద్యాల మండలంలో దేవునిమూలగా భావిస్తున్న ఎన్ కొత్తపల్లి గ్రామం నుండి ప్రతిసారి సాంప్రదాయంగా ఆనవాయితీగా ఎన్నికల ప్రచారాన్ని చేపడుతూ అఖండ విజయాన్ని సాధిస్తున్నామని తెలిపారు. అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఎన్ కొత్తపల్లి గ్రామం నుండి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టామని, రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధి సాధించేందుకు తమ ప్రయత్నాలను కొందరు స్వాగతించగా అభివృద్ధిని అడ్డుకోవడంతో చుట్టుప్రక్కల గ్రామాలతో పోల్చితే కొంత వెనుకబడిపోయామని తెలిపారు. దీనికంతటికీ కారణం గ్రామస్తులకు తెలుసన్నారు. అయితే గ్రామాభివృద్ధి తన బాధ్యతగా చివరి 2 సంవత్సరాల కాలంలో గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి 3.5 కోట్ల మేర అభివృద్ధి చేశామని తెలిపారు. రానున్న కాలంలో గ్రామంలో మరింత అభివృద్ధి సాధిస్తామన్నారు. గ్రామంలో కక్ష రాజకీయాలకు తావు లేకుండా ఉండేందుకు తాను బాధ్యత వహిస్తానని, గ్రామాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని, గ్రామంలో నీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే కొత్తపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి పదంలో దూసుకెళ్లేలా చేస్తానని తెలిపారు. చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థపై కక్ష కట్టి నేడు అవ్వా తాతలకు, దివ్యాంగులైన అన్నదమ్ముళ్లకు, అక్క చెల్లెమ్మలకు, వితంతువులైన అక్క చెల్లెమ్మలకు ఇంటి వద్దకే అందించే పెన్షన్ ను పంపిణీ చేయకూడదని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు చేయించి అడ్డుకోవడం దుర్మార్గమైన చర్యలన్నారు. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ప్రజలకు సేవలను అందించాలంటే రాష్ట్రంలో జగన్నను గెలిపించాలని, నంద్యాలలో ఎమ్మెల్యేగా శిల్ప రవిచంద్ర కిషోరెడ్డిని, ఎంపీగా పోచ బ్రహ్మానంద రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మహేశ్వర్రెడ్డి, నంద్యాల మండల అధ్యక్షుడు శెట్టి ప్రభాకర్, ఆత్కో డైరెక్టర్ సుబ్బరాయుడు, కొత్తపల్లి వైసీపీ నాయకులు కృతుంగ నరేంద్ర, బలవెంకటారెడ్డి, ఎంపీటీసీ హరినాథ్ రెడ్డి, వైఎస్ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయశేఖర్ రెడ్డి, దేశం సుధాకర్ రెడ్డి, బొజ్జ శేఖర్ రెడ్డి, తాతిరెడ్డి భాస్కర్ రెడ్డి, తాతిరెడ్డి సూర్యచంద్రారెడ్డి, బ్రహ్మయ్య రాజు తదితరులు పాల్గొన్నారు. దేవుని మూలగా పిలువబడే ఈ కొత్తపల్లి గ్రామం నుంచే ప్రచారం ఆరంభించడం అనేది ఒక ఆనవాయితీగా, ఒక సాంప్రదాయంగా వస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. మరి మరొకసారి మీ అందరి ఆశీర్వాదం కోసం మన ఊరు నుంచే ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని కూడా తెరలేపామని చెప్పడానికి చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఈ యొక్క అవకాశాన్ని మన కొత్తపల్లి గ్రామం నుంచి ఎప్పుడు మొదలుపెట్టినా సరే విజయడంక మోగించుకుంటూ మనం గెలుస్తూ వచ్చాం. మరి ఈసారి కూడా అదే విధంగా ఇక్కడ నుంచి ప్రారంభించాం. మరి ఖచ్చితంగా ఈసారి కూడా మంచి మెజార్టీతో విజయం సాధిస్తామని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదని చెప్పడానికి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మన కొత్తపల్లి గ్రామం గురించి మీరు చూశారు, మన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అయితే మన కొత్తపల్లి గ్రామానికి సంబంధించి కొన్ని పనులు ఒక మొదటి 3 సంవత్సరాల్లో ఏమీ చేయలేనటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. గ్రామంలో కూడా మొదటి 3 సంవత్సరాలు ఎన్ని నిధులు మేము ఇస్తామని చెప్పినా సరే అప్పుడు ఆ పనులు చేయడానికి ముందుకు రానటువంటి పరిస్థితి. ఏ పక్కన ఊర్లలో కోట్ల రూపాయల పనులు చేస్తున్నా సరే
పక్కన ఊరు వాళ్ళు మాకు ఈ పని చేయి ఆ పని చేయి అని చెప్పేసి వాళ్ళు అడిగి చేపించుకుంటున్నా సరే, మన గ్రామానికి మేము ఎన్నిసార్లు చెప్పినా సరే వర్కులు చేయండి అన్న, లేకపోతే ఈ రోడ్లు కావాలంటే ఇంత డబ్బు వస్తుంది తీసుకోండి గ్రామాన్ని బాగుపరచుకోండి అని చెప్పినా సరే ఆ రోజు పట్టించుకున్న దాఖలాలు లేవు. కనీసం ట్యూబ్ లైట్లు కానివ్వండి, స్ట్రీట్ లైట్లు కానీ అయిపోయినటువంటి పరిస్థితి. మరి ఆ రోజు పక్కన ఉన్నటువంటి పెద్ద కొట్టాల్లో దాదాపు 1.5 నుంచి 2 కోట్ల రూపాయలు రోడ్లు వేసుకుంటే మన కొత్తపల్లె గ్రామంలో ఒక్క రోడ్డు కూడా అయినటువంటి పరిస్థితి. పక్క ఊర్లలో డెవలప్మెంట్ జరుగుతుంటే మన ఊర్లో కాండ్రా అనేటువంటి పరిస్థితి. ఆఖరికి భీమవరం కొత్తపల్లె బిల్లలాపురం రోడ్డు 3.5 కోట్ల రూపాయలతోటి మేము తీసుకొస్తే ఆ రోడ్డు కూడా వద్దన్నటువంటి పరిస్థితి. అయినా సరే గ్రామ అభివృద్ధికి కంకణం కట్టుకొని ఖచ్చితంగా ఆ రోడ్డు వస్తే చాలా మంది రైతన్నలందరూ కూడా బాగుపడతారు. ఆ రైతన్నలలో అన్ని పార్టీ వాళ్ళు ఉంటారు, తెలుగుదేశం వాళ్ళు ఉండొచ్చు, వైసీపీ వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇంకొక పార్టీ వాళ్ళు ఉండొచ్చు, కానీ పార్టీలకు అతీతంగా మన అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ఆ రోజు ఆ రోడ్డు 3.5 కోట్ల రూపాయలతోటి ఆ రోడ్డు వేయడం జరిగింది అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. మరి ఈ యొక్క మనకి మీకు తెలుసు ఇక్కడ కొత్తపల్లె గ్రామంలో నాయకుల యొక్క మార్పు జరిగింది. మన పార్టీ నాయకులు ఇప్పుడు కొత్తగా వచ్చిన తర్వాత కేవలం మనం ఈ 1.5-2 సంవత్సరాల కాలంలోనే ఎన్నో మంచి కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. దాదాపు కొత్తపల్లెకి సంబంధించి 2 సచివాలయాల్ని 80 లక్షల రూపాయలతోటి ఓపెన్ చేయడం జరిగింది. మనబడి నాడు నేడు కింద మన కొత్తపల్లె గ్రామ స్కూల్ని, ZPHS స్కూల్ని దాదాపు 33,38,000 రూపాయలతోటి నాడు నేడు కింద అభివృద్ధి చేసిన పరిస్థితి. అలాగే పక్కనున్నటువంటి మజూరా గ్రామం సుగాలి మెట్టలో కూడా మరో 21 లక్షల రూపాయలతోటి స్కూళ్లు తయారు చేసినాం. ఈ యొక్క 2 సంవత్సరాల్లోనే, ఎందుకంటే మొదటి 3 సంవత్సరాల్లో రోడ్లు ఏమన్నా సరే పట్టించుకోని పరిస్థితుల్లో కేవలం ఈ యొక్క 1.5-2 సంవత్సరాల్లో మనం వచ్చింది, మళ్ళీ మన వాళ్ళు వచ్చిన తర్వాత కొత్తగా చేరిన తర్వాత 87 లక్షల రూపాయలతోటి సిసి రోడ్లు వేసినామని చెప్పడానికి చాలా గర్వపడతా ఉన్నాం. అలాగే గ్రావెల్ రోడ్లు కూడా కావాలని చెప్పేసి 14 లక్షల రూపాయలతోటి రైతన్నుల కోసం గ్రావెల్ రోడ్లు కూడా వేయించినటువంటి పరిస్థితి. అలాగే సిసి రోడ్లు, సిసి డ్రైన్లు, కాలువలు దగ్గర దగ్గరగా 34,03,000 రూపాయలతోటి వేయించినటువంటి పరిస్థితి. నీటి కోసం 2,70,000 ఖర్చు పెట్టేసి నీటి పైప్ లైన్ వేయించినటువంటి పరిస్థితి. అంటే మొత్తం కలిపి 2,72,00,000 రూపాయల పనులు కేవలం ఈ యొక్క 2 సంవత్సరాల కాలంలోనే చేశామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇవే కాకుండా ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలు కూడా తయారు కావడానికి వచ్చాయి. మరి ఎందుకు ఆలస్యమైంది అనేది మీ అందరికీ తెలుసు, కానీ దాన్ని కూడా పూర్తి చేసి దాదాపు 44 లక్షల రూపాయలతోటి మన గ్రామానికి అంకితం చేయబోతున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నా. అలాగే హెల్త్ సెంటర్లు, వెల్నెస్ సెంటర్లు అంటారు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు కూడా 35 లక్షల రూపాయలతోటి 2 హెల్త్ క్లినిక్లు మన గ్రామంలో కట్టబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నంద్యాల పట్టణంలో రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకుని 4వ వార్డు కౌన్సిలర్ తబ్రెజ్ జన్మదినం పురస్కరించుకుని తన కుమారుడు అయాన్ పేరున ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని ఆర్యవైశ్య సంఘం నాయకుడు బింగుమల శ్యామసుందర్ గుప్తా, కోఆప్షన్ సభ్యుడు పడగన్న సుబ్రహ్మణ్యం, బ్రహ్మానందేశ్వర స్వామి దేవస్థాన మాజీ చైర్మన్ చెంచుగారు వేణుగోపాల్, కౌన్సిలర్ సమ్మద్దు కలిసి ప్రారంభించారు. వేసవిలో దాహతిని తీర్చేందుకు ఏర్పాటు చేశామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరువీధి సురేష్, సుమశ్రీ రవి, నిరవాటి మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నంద్యాల పట్టణంలోని స్థానిక 4వ వార్డులో ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 1వ తేదీన నేను అయాన్ ఫౌండేషన్ నా కొడుకు పేరు మీద ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి చలివేంద్రము పెడుతున్నాము. ఇది కంటిన్యూస్ గా 65 రోజులు 70 రోజుల వరకు జరుగుతూనే ఉంటుంది. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు బింగుమల్ల శ్యామ్ గారు, మన కోఆప్షన్ మెంబరు పడగల్ల సుబ్రహ్మణ్యం గారు, మహానేశ్వర మాజీ చైర్మన్ చెంచుగారి వేణుగోపాల్ గారు, నా తోటి కౌన్సిలర్ సమద్ గారు, మరియు నా చిన్ననాటి మిత్రుడు తిరువీధి సురేష్ గారు, సుమశ్రీ రవి, నిరవాటి మురళి గారు అందరూ వచ్చి ఇచ్చి నా కార్యక్రమానికి వీళ్ళు సహకరించినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్క ఆదివారము మేము మజ్జిగ, తర్వాత ఆరెంజ్ జ్యూసు ఏ విధంగా ఇచ్చి
వాళ్లకు దాహత తీరుస్తున్నాము. ఈ ఎండాకాలం 42-43 డిగ్రీ మన నందల పట్టణంలో ఎండ తీవ్రంగా ఉన్నది. మంచినీరు సదుపాయము, వాటర్ కూల్ పెట్టి మేము అందరికి సహాయం అందిస్తున్నాము. దీనికి ప్రజలందరూ హర్షించి గౌరవనీయులు శాసనసభ్యులుగా నిలబడుతున్న శిల్పారావి చంద్రకిషోర్ రెడ్డి గారికి, ఎంపీ పూజా బ్రహ్మానంద రెడ్డి గారికి నాలుగో వార్డు ప్రజలు గుర్తించి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని ఈ ముఖంగా నేను తెలుపుకుంటున్నాను. నాలుగో వార్డు కౌన్సిలర్ తబ్బిలేష్ గారి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది, మామూలుగా పాతకాలంలో చలివేంద్రం అంటే మట్టి గుండలు పెట్టి నీళ్లు పోసి నీళ్లతో దాహం తీర్చేవారు. కానీ ఖర్చుతో కూడుకున్నదైనా కానీ ప్రతి సంవత్సరం చలివేంద్రం కార్యక్రమం నిర్వహించే ఒక ఆనవాయితీగా తబ్బిలేష్ తీసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు చలివేంద్రంలో మజ్జిగతో పాటు పిల్లలకి ఇష్టమైన ఆరెంజ్ జ్యూస్ కూడా ఏర్పాటు చేయడం అనేది, ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. నాలుగో వార్డు ప్రజలందరూ దాహంతో ఎప్పుడు కూడా బాధపడకూడదని ఒక ఉద్దేశంతో ఈ చలివేంద్రం తబ్బిలేష్ ఆయన సొంత నిధులతో ఏర్పాటు చేయడం అనేది, దానికి మమ్మల్ని ఆహ్వానించేందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మున్ముందు ఆయన ఏ సేవా కార్యక్రమాలు చేసినా నా వంతు సాయం అందిస్తానని తెలియజేసుకుంటూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల నియమావళిపై వ్యాపారస్తులకు అధికారులు అవగాహన కల్పించాలని కోరిన ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి. వాలంటరీ వ్యవస్థపై కక్ష కట్టిన చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్న ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి. మూలమఠం సమీపంలోని శేషావరి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి. ఎన్ కొత్తపల్లి గ్రామంలో కక్ష రాజకీయాలకు తావు లేకుండా అభివృద్ధి పదంలో తీసుకువెళ్తానన్న శిల్పారవిరెడ్డి. అయాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.